Hi friends, Vaish Recipes channel ke swagatham. కేవలం ఉసిరికాయతో ఇలా చేస్తే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారటం ఖాయం. ఫిలంతేసియా కుటుంబానికి చెందిన ఉసిరికాయ శాస్త్రీయ నామం ఫిలంతస్ ఎంబ్రికా. ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ఉసిరికాయలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు, ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఈ రోజు మనం జుట్టుకి ఉసిరిని ఎలా ఉపయోగిస్తే ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఉసిరిలో ఎక్కువ జుట్టు ప్రయోజనాలు ఉండటం వలన షాంపూల తయారీలోనూ మరియు హెయిర్ ఆయిల్స్ తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఉసిరి జుట్టు రాలే సమస్య, చుండ్రు మరియు తెల్ల జుట్టు సమస్య వంటి ఎన్నో జుట్టు సమస్యల నుండి జుట్టును కాపాడుతుంది. తలకు రెగ్యులర్గా ఉసిరితో తయారు చేసిన హెయిర్ ఆయిల్ను వాడుతూ ఉంటే తలభారం, తలపోటు, మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది. తలకి వేసుకునే రంగుల్లో కూడా ఉసిరిని విరివిగా వాడుతున్నారు. ఉసిరి జుట్టుకు పోషణ మరియు తేమను అందిస్తుంది. ఉసిరికాయ తెల్ల జుట్టు నల్లగా ఎలా మారుస్తుందో వివరంగా తెలుసుకుందాం. 1 స్పూన్ ఉసిరిపొడిలో 1 స్పూన్ గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో టీ డికాషన్ వేసి పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్ 1 గంట అలా వదిలేయాలి. 1 గంట అయ్యాక ఈ పేస్ట్ని తలకు పట్టించి అరగంట అయ్యాక శుభ్రంగా కడిగి తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే ఉసిరితో 2వ చిట్కా తెలుసుకుందాం. 1 స్పూన్ ఉసిరి పొడిలో చిటికెడు చక్కెర, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ మెంతిపొడి వేసి నీటి సాయంతో పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ను తలకు పట్టించి అరగంట అయ్యాక శుభ్రంగా కడిగి తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఇక 3వ చిట్కా, ఉసిరిపొడిలో పెరుగు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1 సారి చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారిపోతుంది. ఈ క్వాంటిటీ జుట్టు బట్టి మనం పెంచుకోవచ్చు. 1 స్పూన్కి ఎలా చేసుకోవాలా అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. 1 కప్పు కొబ్బరి నూనెలో 1 స్పూన్ ఉసిరిపొడి, 1/2 స్పూన్ మెంతుల పొడి వేసి బాగా మరిగించి నూనెను వడకట్టాలి. ఈ నూనెను రాత్రి పడుకునే ముందు మాడుకు, జుట్టుకు పట్టించి ఉదయం హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే, నల్లగా నెగనెగలాడే జుట్టు మీకు సొంతమవుతుంది. ఉసిరికాయలను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో దొరికే ఉసిరి పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఉసిరి తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా అనేక జుట్టు సమస్యల పరిష్కారానికి సహాయం చేస్తుంది. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. 5 ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి బాగా మరిగించాలి. 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి చల్లబరచాలి. ఈ నీటిని తలకు అప్లై చేసి వాష్ చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా తలారా అయినా పోసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల జుట్టుకి పోషణ లభిస్తుంది. ఇక 4 ఉసిరికాయలు ముక్కలుగా చేసి రెగ్యులర్గా మనం వాడే నూనెలో వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి జుట్టుకు అప్లై చేయాలి. రాత్రి సమయంలో అప్లై చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఉదయం షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆయిల్ రెగ్యులర్గా కూడా వాడవచ్చు. రెగ్యులర్గా వాడితే జుట్టుకు మంచి పోషణ రావటమే కాకుండా మృదువుగా మారుతుంది. పొడి జుట్టు దురద లక్షణాలను నివారిస్తుంది. హెయిర్ ఫాల్ సెల్స్కి బలాన్ని అందిస్తుంది. జుట్టుకు కండిషనర్గా పనిచేస్తుంది. 3 టేబుల్ స్పూన్ల ఉసిరి జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తలకు అప్లై చేసి అరగంట తర్వాత నార్మల్ వాటర్తో తలస్నానం చేయాలి. ఈ విధంగా రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే జుట్టు బలంగా ఆరోగ్యంగా మారుతుంది. ఈ రూట్స్తో సమస్య ఉన్నవారికి ఈ చిట్కా బాగా సహాయపడుతుంది. ఇక మనం షాంపూను కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయ, సీకాయతో కలిపి హోమ్మేడ్ షాంపూను తయారు చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ షాంపూలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలకుండా బాగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా మారుతుంది. 250 ml నీటిలో 1 స్పూన్ ఉసిరి పొడి, 3 సీకాయలు వేసి 8 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని బాగా మరిగించి వడగట్టి చల్లార్చి షాంపూగా ఉపయోగించాలి. ఈ షాంపూ వాడటం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇప్పుడు చెప్పిన ఉసిరికాయతో ఈ చిట్కాలను పాటిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ఈ కాలంలో ఉసిరికాయలు బాగా లభ్యమవుతాయి. మనం ఉసిరికాయలు ఎక్కువగా కొనుగోలు చేసి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి.